రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పిండు. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును, ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను, వివిధ ప్రాంతాలకు తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు, వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మా ప్రాంతానికి ఏమైనా చేసినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు. ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని నట్టేట ముంచినవు. ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు. అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్లగొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్లలో బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మొఖం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకుంటాను.